అన్స్టాపబుల్ చూసిన వాళ్ళంతా ఇప్పుడు ఇదే మాట అంటున్నారు స్పాంటినిటీ కన్నా షోని డీల్ చేస్తున్న స్టైల్ అందరికి నచ్చింది షో అయితే బంపర్ హిట్ అయింది ఈ షోతో బాలయ్య ఇమేజ్ కూడా మార్చేసుకున్నాడు వెరీ పాజిటివ్ వైబ్స్ వచ్చేలా చేసుకున్నాడు బాలయ్య సినిమా చూడడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ షో చూస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అసలు అన్స్టాపబుల్ సినిమా తర్వాత సినిమా సబ్జెక్ట్ విషయం బాలకృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్స్టాపబుల్ తో ఇంత ఫేవర్ తీసుకున్న బాలయ్య ఇంకో ఫేవర్ కనబడనీయకుండా లాగేస్తున్నాడు అది చూసే బాలకృష్ణ వెరీ స్మార్ట్ అంటున్నారు తనతో ఎప్పుడు సినిమాలు తీయని వాళ్లను తనతో సినిమాలు కమిట్ అయ్యేలా బిగించేస్తున్నాడు ఒకప్పుడు కోడి రామకృష్ణ తర్వాత బి గోపాల్ ఇప్పుడు బోయపాటి అలా కొందరు డైరెక్టర్లకే బాలయ్య ఎక్కువగా కమిట్ అవుతూ ఉంటాడు కొత్త డైరెక్టర్లు ఎందరు వచ్చినా వాళ్ళెన్ని హిట్లు కొట్టినా సరే బాలయ్యతో మనం సినిమా తీయలేమని వాళ్ళు మన రేంజ్ లో వాళ్ళు తీయలేరని బాలయ్య ఇలా కాంబినేషన్లు కుదరవు ఇక రాజమౌళి సంగతి తెలిసిందే తారక్ తో మొదలు పెట్టి ప్రభాస్ నితిన్ సునీల్ నాని చరణ్ రాణా ఇలా యూత్ హీరోలతోనే సినిమాలు తీశాడు లేటెస్ట్ ట్రిబుల్ ఆర్ కూడా అంతే సుకుమార్ కూడా అంతే లిమిటెడ్ బన్నీతో ఆర్యా తీసి రామ్ తో ఓ ఫ్లాప్ సినిమా ఇచ్చాడు ఇక తారక్తో నాన్నకు ప్రేమతో తీసి ఓ కొత్త టేస్ట్ చూపించాడు తర్వాత చరణ్తో రంగస్థలం తీసి హిస్టరీ క్రియేట్ చేశాడు ఇప్పుడు పుష్పతో ఆ హిస్టరీ తిరగరాశాడు అటు బాలకృష్ణ లిమిటెడ్ డైరెక్టర్లు ఇటు రాజమౌళి సుకుమార్ లిమిటెడ్ హీరోలతో సినిమాలు చేశారు అన్స్టాపబుల్లో వచ్చిన రాజమౌళిని డైరెక్ట్గా అడిగేశాడు బాలయ్య సినిమా నాతో తీయవా అని ముందు అది ఇది అని సెటర్లు వేసిన రాజమౌళి ఫైనల్గా ఓకే చెప్పాడు సుకుమార్ పరిస్థితి కూడా అంతే మూడు నెలల్లో తీయాలని చెప్పాడు బాలకృష్ణ బన్నీ కూడా మీలాంటోళ్ళు తగిలితేనే సుకుమార్ సెట్ అవుతాడని సెటైరేశాడు ఇలా బాలయ్య ఇద్దరు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు వెంటనే కాకపోయినా ఈ థాట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉందని వాళ్ళిద్దరూ బాలయ్యతో సినిమా చేస్తారని అంటున్నారు కొస ఏంటంటే ఇద్దరు డైరెక్టర్లు సినిమాలు సంవత్సరాలకు సంవత్సరాలు షూట్ చేస్తారు అది బాలయ్యకు అస్సలు నచ్చదు చూడాలి మరి ఏం చేస్తారో